స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు పూర్తైనా ఇంకా కుల వివక్ష ఉండటం బాధాకరమని ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ అన్నారు. అనంతపురం పర్యటనలో భాగంగా వచ్చిన ఆయనను జిల్లా ఎస్పీ కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాలోనే దళితులపై దాడులు ఎక్కువయ్యాయని అన్నారు. నార్పల మండలం గుంజేపల్లిలో ఇటీవల జరిగిన సంఘటనను ఆయన ప్రస్తావిస్తూ ఎస్సీలకు ఆలయ ప్రవేశం లేకుండా అగ్రకులాల వారు చేశారని అన్నారు. అధికారులు కులపక్షపాతంగా రాజకీయ ఒత్తిళ్లకు లోనై వ్యవహరిస్తుంటే ఇక సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఆర్డీఓ డిఎస్పీ ఇతర అధికారులు దళితులను ధ్వజస్తంభం వరకు తీసుకెళ్లారు కానీ దేవుడి దర్శనం చేయించలేదంటే అర్థం ఏంటని ప్రశ్నించారు. దేవుడి దర్శనం చేయించలేదు కాబట్టి దేవుడు ఒక వ్యక్తికి కానీ ఒక కులానికి కానీ సంబంధించినది కాదని అన్నారు. దళితులపై దాడి జరిగితే పోలీసులు రెవెన్యూ శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎస్ఐలు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని అన్నారు. కుల వ్యవస్థకు ప్రభుత్వ అధికారులు పనిచేయడం మంచిది కాదని ఇకపై ఉపేక్షించేది లేదని విక్టర్ ప్రసాద్ ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతపురం ఒక లక్ష్యంతో రావడం జరిగింది. అనంతపురం జిల్లాలో నార్పల మండలం గుంజేపల్లిలో మా షెడ్యూల్ కులాల వారికి దేవాలయ ప్రవేశం నిషేధించబడింది. ఆ విషయాన్ని ఇక్కడ నాయకులు మా దృష్టిలో తీసుకొచ్చినప్పుడు జిమ్మి తీసుకొచ్చినప్పుడు మేము దాని మీద వెంటనే కలెక్టర్ గారితో ఎస్పీతో అనంతపురం కలెక్టర్ గారు అనంతపురం ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఇక్కడున్న ఆర్డీఓ కానీ డిఎస్పీ కానీ వెంటనే స్పందించి పోలీసులు మోహరించి ఆ షెడ్యూల్ కులాల వారిని దేవాలయ ప్రవేశం చేయించడం జరిగింది. ధ్వజస్తంభం వరకు తీసుకెళ్లారు కానీ ముఖ్యంగా దేవుణ్ణి సందర్శించిన పరిస్థితి ఇంకా రాలేదు. కొందరైతే ఆధిపత్య కులాలకు చెందిన వారు మేము పట్టుకున్నాము ఈ దేవాలయాన్ని షెడ్యూల్ కులాలు రావటం లేదని రావటానికి వీల్లేదని ఒక అజ్ఞానంతో కులాహంకారంతో అడ్డగించడం జరిగింది. ఒక నిర్ణయం తీసుకుని షెడ్యూల్ కులాల వారు ప్రవేశం లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. అయితే జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా ఎస్పీ గారు కానీ ఆర్డీఓ గారు డిఎస్పీ గారు జిల్లా సిబ్బంది మొత్తం దీని మీద వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జిన్నీగా నా దృష్టిలో తీసుకురాగాను. మరికొందరు కూడా తీసుకొచ్చారు. వెంటనే వాళ్ళతో మాట్లాడి మరి ఇటువంటి అనాగరిక చర్యల్ని ఖండించాలని చెప్పాను. నేను ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్ళ మాట చెప్తున్నారు. మా డబ్బులతో మేము కట్టుకున్నాము. దేవుడు ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు. కట్టేవారికి ఎవరైనా బాధ్యతలు తీసుకుని కడతారు. దేశంలో ఉన్న అన్ని దేవాలయాలు చర్చిలో ఉన్నాయి, మసీదులో ఉన్నాయి, లేకపోతే మహానుభావులు విగ్రహాలు అంబేద్కర్ గారు ఇంకెవరు అది కట్టడానికి కొందరు బాధ్యత తీసుకుంటారు, ధన సమీకరణ చేస్తారు, కట్టిస్తారు. కట్టించిన తర్వాత అన్ని మతాల వారు వెళ్తారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా షెడ్యూల్ కులాల వారు రాకూడదు అని ఆంక్షలు విధించటం బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగ వ్యతిరేకం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అత్యాచారం చట్టం ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అయిందో రెవెన్యూ వాళ్ళు బాధ్యతకి ఎక్స్ప్రెస్ ఇవ్వట్లేదు. దీని మీద చాలా వివక్ష జరుగుతుంది, నెగ్లిజెన్సీ జరుగుతుంది. మా జాతి ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తుంటే ఎస్ఐలు అసలు పిటిషన్లే తీసుకోవటం. మా జాతి ప్రజల నాయకులు ఎంఆర్పిఎస్ అని మాల మహానాడు అని బహుజన వాసంతో అంబేద్కర్ సంఘాలు జగజ్జన సంఘాలు వీధుల్లోకి వచ్చి రోడ్లు ఎక్కుతనే సంఘటన జరిగిన 10 రోజులకో 15 రోజులకో ఎఫ్ఐఆర్ కడుతున్నారు. ఈ మధ్యలో దాడి చేసిన వాళ్ళు పిటిషన్ పెడితే మాత్రం వాళ్ళని మాత్రం ఎఫ్ఐఆర్ కట్టేస్తున్నారు. మీరు కులాన్ని ప్రాతిపదిక మీద పనిచేస్తే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో జాతి ప్రజలు బతికే పరిస్థితి లేదు. భౌతికంగా దాడులకు గురవుతున్నారు, ఆర్థిక పరంగా మా వాడికి 1 ఎకరం ఉంటే 1 ఎకరాన్ని ల్యాండ్ రికార్డులో మార్చేస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు చేస్తున్నారు. ఆ పనులు మార్చేసుకుని ఆన్లైన్లో పెట్టుకుని కోర్టులకు పోయి ఇంజక్షన్ ఆర్డర్లు తెచ్చుకుని ఎస్ఐన్ ల్యాండ్స్ అన్నీ
వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ చూస్తుంటే పోలీస్ కింది స్థాయి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు. బలవంతంగా ఒక ప్లాన్డ్గా ఎస్ఐన్ ల్యాండ్స్ అన్ని భూస్వాములు కబ్జా చేస్తూ ఉన్నారు. ఇది చాలా చోట్ల జరుగుతూ ఉంది. మేము అందుకే హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక మీ యొక్క కుట్రలు జరగనివ్వం. మాకు ఐదు మెంబర్లు ఉన్నారు ఎస్సీ కమిషన్. మా జాతి ప్రజల హక్కులు చట్టపరంగా మాకు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం ప్రకారం ఉన్నటువంటి నిబంధనలు ప్రకారం మా జాతుల ప్రజల మీద జరిగే అన్యాయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే 70 సంవత్సరాలు దాటిన శ్మశానాలు లేవు. మాలపల్లిలో, మాదిగూడెలు, మా యాదగిరి కులాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో మేము అనేక చోట్ల నేను ఈ 6 నెలల్లో వైసీపీ నాయకులు చేసినా సరే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టించినటువంటి చరిత్ర ఇప్పుడు ఎస్సీ కమిషన్ పొంది వర్గాలు చూడడం, పార్టీలు చూడడం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహదే చెప్పాడు, అన్న పార్టీలు వర్గాలు వద్దు, మన జాతి ప్రజలకు అన్యాయం చేస్తే ఈ కెన్ ప్రొసీడ్ ఎంతవరకు వెళ్ళమని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ కాదు కావాల్సినవారు. నా జాతి బిడ్డకు అన్యాయం జరిగిందా లేదా, చేసేవాడు ఎవడన్నా అని, అక్కడ ఫ్యాక్షన్తో అని, రౌడీ అవని, అధికారి అవని, ఎస్పీ అవని, కలెక్టర్ అవని, ఎమ్మెల్యే అవని, ఎంపీ అవని, వైఎస్ఆర్ పార్టీ అవని, బీజేపీ అవని, సిపిఐ అవని, సిపిఎం అని, కాంగ్రెస్ అని, హూ ఎవర్ మేబీ చైర్మన్ విల్ ఇంటర్వ్యూ ఇన్ ద మ్యాటర్ విల్ టేక్ నెసరీ యాక్షన్ అకార్డింగ్ టు ద ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్ అండ్ యాక్ట్స్.